ओम नमः शिवाय। हेलो व्यूवर्स, नेनु मीकु ई रोजु तमिलनाडु होसूर लो उन्नटुवंटि श्री चंद्र चूडेश्वर आलयं चूपिस्ता उन्नानु। आ मेन आलयं कु दिगुने ई श्री शिवपार्वती आलयं कूडा उंदि। ई आलय विशेषालु पूर्तिगा नेनु मीकु विवरिस्तानु। सो मुख्यंगा चेप्पालंटे श्री चंद्र चूडेश्वर आलयं अनेदि चंद्रुडिकि शिवुडु तलपाय पेट्टुकुन्नटुवंटि ఒక ఆభరణంగా ఈ ఆలయాన్ని చూస్తుంటారు। ఈ చంద్రచూడేశ్వర ఆలయం అనేది 1260లో సుమారు హోయసాలలు చోళుల కాలంలో ఉన్నటి దేవాలయంగా చెప్తా ఉంటారు। చాలా పురాతనమైనటువంటి దేవాలయం। చూడండి, మీకు ఇక్కడ శివలింగం కనిపిస్తా ఉంది। చంద్రచూడేశ్వర శివలింగం మెయిన్ శివలింగం కాకపోయినా దిగున ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి శివలింగం చూసి ధరించండి। సో భక్తులారా, మీకోసం నేను తమిళనాడు హోసూరులో ఉన్నటువంటి కృష్ణగిరి జిల్లాలో ఉన్నటువంటి ఈ చంద్రచూడేశ్వర ఆలయాన్ని మీకు చూపిస్తా ఉన్నాను। నేను మా ఫ్యామిలీతో రావడం జరిగింది। ఇప్పటికే నేను 2-3 సార్లు వచ్చాను। సో చాలా అద్భుతంగా ఉంటుంది। కోనేరు చూడండి, ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది। మేము యాక్చువల్గా 4:00 ముందే వచ్చాము। 4:30 ఓపెన్ చేస్తారు శ్రీ స్వామివారి కోనేరు। ఇది చిన్నది ఉంది, ఇంకా పెద్దది హోసూరు ఊర్లో కిందికి దిగువగా మీకు కనిపిస్తూ ఉంటుంది। సో అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది। సో చూడండి, శ్రీ చంద్ర చూడేశ్వర ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం। తమిళనాడులోని హోసూరులో కృష్ణగిరి జిల్లాలో ఉంది। ఇది మనకు బెంగళూరుకి సుమారుగా 25 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, బెంగళూరు అవుట్స్కర్ట్స్ ఎలక్ట్రానిక్ సిటీ నుండి। చాలా అద్భుతంగా ఉంటుంది, గోపురం నూతనంగా నిర్మించారు, చాలా దివ్యంగా ఉంటుంది। చూడండి, చూసి తరించండి। శ్రీ స్వామివారు శ్రీ పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షాలు నా భక్తులకి వ్యూవర్స్కి లభించాలని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను। అందరూ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి। మా పాప మాతో పాటు వచ్చారు। సో ఈ విశేషాలు, ఈ రకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు, దేవుని విశేషాలు, బహుళమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాలు నా వ్యూవర్స్కి చూపించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది। ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి వారికి నేను ఎంతో కృప రుణపడి ఉన్నాను। సో శ్రీ స్వామివారు చూడండి, మేము టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము। 4:15 అవుతుంది, 4:30కి ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట। సో దివ్యంగా జరుగుతాయి ఇక్కడ, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, మహాశివరాత్రి చాలా బాగా జరుగుతూ ఉంటుంది। చూడండి, నూతనంగా నిర్మించినటువంటి గోపురం ఎంత అందంగా ఉందో। శ్రీ చంద్రచూడేశ్వర దేవస్థానం అంటారు, ఇక్కడ రాసుంది ఓం నమ శివాయ, ఓం శివాయ శివాయ అని రాసుంది, తమిళంలో ఉంది కరెక్ట్గా తెలీదు, శివాయ శివాయ అని రాసుంది। సో రండి, ఇప్పుడు లోపలికి వెళ్దాము, శ్రీ చంద్రచూడేశ్వర స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లోకి వెళ్దాము। మెయిన్ టెంపుల్ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఉంది, సో అది మీకు చూపించడం అవదు, బయట నుంచి మీరు నమస్కారం చేసుకోండి। మీకు వీలు కుదిరినప్పుడు ఈ టెంపుల్కి తప్పకుండా మీరు రండి, దర్శనం చేసుకోండి। శ్రీ స్వామివారు శ్రీ పరమేశ్వర స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వస్తుంటారు, దూరం నుంచి వస్తుంటారు। చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవస్థానము, చూడండి ప్రాకారము, లైను చాలా కామ్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది ఇక్కడ టెంపుల్। సో ముందుగా వెళ్తే అక్కడ కొంతమంది భక్తులు తమ కోరికలు నెరవేరడానికి లేదా ఏదైనా ద్వేషాలు పోగొడడానికి ఇక్కడ ఉప్పును వేయడం జరుగుతుంది। మీకు లెఫ్ట్లో చూపిస్తాను నేను మీకు, ఇది మనం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం క్యూ లైన్లో వెళ్తా ఉన్నాము, కొద్ది దూరంలోనే టెంపుల్ వస్తుంది, అక్కడ నుంచి టెంపుల్ లోపల కెమెరా అలౌ చేయరు కాబట్టి మీకు బయట నుంచి చూపిస్తాను, చూసి మీరు తరించండి। మీకు వీలు కుదిరినప్పుడు వీకెండ్లో వచ్చి శ్రీ స్వామివారు శ్రీ చంద్ర చూడేశ్వర దేవస్థానం దర్శించుకోండి। మెయిన్ గోపురం మా దర్శనమైంది, తర్వాత మీకు వ్యూ చూపిస్తా ఉన్నాను, మరొకసారి క్యూ లైన్లోకి వెళ్దాము, మరొకసారి దర్శనం చేసుకుందామని మేము రెండోసారి కూడా వెళ్ళడం జరిగింది। చూడండి ఈ రకంగా క్యూ లైన్ ఉంటుంది, లోపలికి వెళ్ళి చూసుకోవాలి। ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఉప్పును సమర్పిస్తారు, ఎందుకో తెలియదు నాకు। సో రండి, మీరు ఈ శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని, మీ అందరికీ కృపా కటాక్షాలు కలగాలని, శ్రీ పరమేశ్వర స్వామిని మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురోగ్యాలు కలగాలని నేను ఆ పరమేశ్వరుడికి ప్రార్థన చేస్తున్నాను। ఇదే మెయిన్ టెంపుల్, లోపలికి వెళ్తే స్ట్రైట్గా చూస్తే మీకు ధ్వజస్తంభం ఉంటుంది, దానికి స్ట్రైట్గా చూస్తే శివలింగ దర్శనం జరుగుతుంది। సో మీరందరూ టైం చూసుకుని రండి, వచ్చి దర్శనం చేసుకోండి, శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని, మీకు ఆ శ్రీ స్వామివారి ఆశీర్వాదం లభించాలని మీకోసం నేను ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉన్నాను। ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో 2023లో నేను 7 జ్యోతిర్లింగాలు, ఒక షిరిడి, ఒక ద్వారకా కూడా మీకు నేను చూపించాలనుకుంటున్నాను। సో భక్తులారా రండి,
వచ్చి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకి వచ్చి మీరు డైలీ పూజ చేయండి, అభిషేకం చేయండి, శ్రీ స్వామివారి దర్శనం పొంది కృపా కటాక్షాలు పొందాలని మేము కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీకు నా ద్వారా శివభక్తి అనేది పెంపొందాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు గన్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నేను మీకు అప్లోడ్ చేస్తాను. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర అంటూ నేను ఉంటాను. ఇక్కడ చూడండి పార్కింగ్ విశేషాలు, కార్ పార్కింగ్ ఉంది, టూ వీలర్ పార్కింగ్ ఉంది, చెప్పల్ స్టాండ్ ఉంది. సో కొండపైన ఉంటుంటుంది ఈ టెంపుల్, చాలా బండరాయి మీద ఉన్నటువంటి టెంపుల్. ఈ శ్రీ చంద్రచూడేశ్వర దేవస్థానం చూస్తే మీకు పైనుంచి హోసూర్ సిటీ కంప్లీట్గా కనిపిస్తుంది. మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. హర హర మహాదేవ శంభో శంకరా.